ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటూ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పచ్చని పంట పొలాల్లో సర్వేరాలు పాతడంతో రైతులు ఆందోళన తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. శృంగవరపుకోట గ్రామము స్థానిక పైప్లైన్ రోడ్లో నిన్న ఉదయం నుండి రైతులు పండించుకునే పచ్చని పొలాల గుండా అకస్మాత్తుగా కొంతమంది సుమారు 600 మీటర్లు వెడల్పు కొలతలు కొలుస్తూ సర్వేరాళ్లు పాతుకుంటూ పనులు చేస్తుండడంతో ఆయా పంట పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న రైతులంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీంతో రైతులంతా కలిసికట్టుగా తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని ఆందోళన చేసి ఉప తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ, అసలు పోలవరం కాలువ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటూ చెబుతూ రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రైతులను ఆందోళనకు గురి చేయడం సరికాదని, దీనిపై ఖచ్చితమైన సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని, లేదంటే దీనిపై రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తామని అన్నారు. వచ్చి ఎమ్మార్ఓ గారితో మాట్లాడితే ఆ విషయం మండల ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ఎమ్మార్ఓ గారికే తెలియదంట. మరి ఇది ఎవరు చేస్తున్నారో ఎవరు ఎందుకు చేస్తున్నారో మాకు తెలిపి ఎమ్మార్ఓ గారికి మొరపెట్టుకున్నాం. వెంటనే ఎమ్మార్ఓ గారు కొంత మీటింగ్ అర్జెంటుగా వెళ్ళడం వల్ల డీటీ గారికి ఇచ్చి సమర్పించి వెళ్ళమన్నారు. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా మా సార్ సమక్షంలో మేమందరం కూడా వచ్చాము. ఈ పెద్దలందరి సమస్యలు మొరపెట్టుకున్నాం. మాతో పాటు వీళ్ళు వచ్చారు. దయచేసి మా భూములు మాకు కాపాడి మా భూములు ఎవరు చొరబడకుండా కాపాడతారని ముఖ్యంగా వినిపించుకుంటున్నాం. పై అధికారులు అయినవి ఇంకా మేము రేపటి నుంచి అంటే నిన్నే జరిగింది. కొంతమంది రైతుల కాళ్ళకి కొంతగా ఇంకా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకి తెలీదు. ఈరోజు మా రైతులందరికీ కొంతమంది తెలిసిన వాళ్ళు మేము వచ్చాము. రేపు రైతులందరికీ చెప్పి రేపు శనివారం కాదు సోమవారం నుంచి మేము వేల మంది జనాలతో రైతులు ఫ్యామిలీలతో ఆడోళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరం కలిసి దేవి బొమ్మ అయితే దేవి బొమ్మ లేదంటే ఇక్కడ ఎమ్మార్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఎమ్మార్ఓ ఆఫీస్ దగ్గర మేము రిలే నిరాహార దీక్షలు వంటలు అవి వండుకొని ఇక్కడే బతుకుతాం. ఆ విషయాన్ని అయితే తెలిసి సోమవారం నుంచి మేము పెద్ద ఎత్తున అందరికి కూడా కార్యక్రమాలు ఇక్కడ ఎమ్మార్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు అవి చేస్తాము. పోయి అమ్మ దేవి బొమ్మ దగ్గర దయచేసి పెద్దలు ఇంక ఇది తప్పుగా అనుకోకుండా మా రైతులందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటూ. నియోజకవర్గంలో చాలా గ్రామాల మీదుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలవని చెప్తున్నారు. కొంతమంది పోలవరం కాలువ అదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్న పోలవరం అన్న ఒకటే ఆ కాలువ వస్తుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది రోడ్డుకి అంటున్నారు. దేనికన్నా విషయం అనేది రైతులకు తెలియకుండా, రైతులకు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయం తెలుసుకోకుండా, వారికి ఏ విధమైన సమాచారం లేకుండా ఈవేళ దౌర్జన్యంగా ఈవేళ రైతుల్ని యొక్క పొలాల్లోంచి 200 మీటర్ల వెడల్పుని రాళ్ళు పోతున్నారు. ఇదేమని అడుగుతుంటే దీనిలో కాలం వస్తుంది అంటున్నారు. అది ఏ కాలం అన్నది రైతులకు తెలియదు. సరే ఈవేళ మేము ఒకటే ఎమ్మార్ఓ గారిని అడిగాం, అయ్యా ఇలాగ 200 మీటర్లు రాళ్ళు వేస్తున్నారు, కాలువలు తవ్వుతున్నారు తవ్వుతారు అంటున్నారు. ఏంటంటే నాకైతే తెలియదు ఆ విషయం ఏమని చెప్పారు. మేము ఒకటే ఈవేళ రాళ్ళన్నీ పీకేయమని రైతులకి ఈవేళ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. రైతులందరినీ కూడా వేసినటువంటి రాళ్ళు పీకేయండి. రైతు అనుమతి లేకుండా భూమిలోకి ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. ముందు రైతుకి ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయ సేకరణకి రైతులతో సమావేశం జరపండి. మీ విషయాలు ఏంటో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ అంగీకారం తీసుకోండి. తీసుకున్న తర్వాతే మీరు ఏదైనా చేయాలి తప్ప ఏ విధమైనటువంటిది లేకుండా మీరు ఈ విధంగా దౌర్జన్యంగా రాళ్ళు పాతదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈవేళ మీ భూసేకరణ చేయాలనుకుంటే దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయాలి తప్పితే ఈ విధంగా దౌర్జన్యం చేయగా రాళ్ళు పాతడం అనేది కరెక్ట్ కాదని మేము అభిప్రాయపడుతూ ఈ సోమవారం లోపల రేపు ఎల్లుండి ఈవేళ ఈ మన నియోజకవర్గాల్లో ఎన్ని గ్రామాల్లో అయితే రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా సోమవారం నాటికి రప్పించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వం కనుక వినకపోతే దశల వారీగా ఏం చేయాలనేది మేమందరం కూర్చొని నిర్ణయం చేసి పెద్ద ఎత్తున పోరాడతామని ఈ సందర్భంగా